రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని సరిదిద్దిన పరమాచార్య ఒకసారి నవరాత్రుల్లో స్వామి కలకత్తాలో మకాం చేసి ఉన్నారు ప్రతిరోజు నవావరణ పూజ సుమంగళి పూజ కన్యా పూజ జరిగేవి తమిళనాడు నుంచి కలకత్తాలో స్థిరపడిన ఒక మామి ప్రతిరోజు అన్ని పూజల్లో పాల్గొనేది చివరి రోజు ఆమె పూజకు వెళ్లకుండా ఠాగూర్ గారిని చూడటానికి వెళ్ళింది ఠాగూర్ మీరు చాలా రోజుల నుంచి కనిపించడం లేదు ఊరు వెళ్ళారా అని అడిగారు మామి లేదు ఠాగూర్ వారు కలకత్తాలో మకాం చేసి ఉన్నారు నవరాత్రుల పూజలు చూసేందుకు వెళ్ళాను నవావరణ పూజ సుమంగళి పూజ పూజ జరిగేవి అని చెప్పింది ఠాగూర్ మీరు గమనించారా పూజకు స్వామి బ్రాహ్మణ కన్యను ఎంచుకొని ఉంటారు అన్నారు లలితా సహస్రనామంలో ఆ బ్రహ్మ కీటజనని అని ఉంది కదా చిన్న కీటకం నుంచి బ్రహ్మ వరకు అందరికీ ఆమె జనని అని లేదా అన్నారు మామి స్వామిని గురించి ఠాగూర్ గారన్న మాటలకు మనసులో నొచ్చుకుంది మరునాడు మామి మరలా స్వామిని దర్శించడానికి వెళ్ళింది స్వామి మీరు నిన్న రాలేదేమి అని అడిగారు మామి ఠాగూర్ గారిని కలిసి రావటానికి వెళ్ళాను అని చెప్పింది స్వామి వారు నా గురించి ఏమైనా అన్నారా అని అడిగారు మామికి స్వామి సర్వజ్ఞత తెలుసు కన్నీళ్లు నింపుకుని జరిగిందంతా చెప్పేసింది స్వామి నవ్వుతూ ఠాగూర్ గారు శ్లోకానికి ఉన్న మొదటి పాదమే చదివారు శ్లోకంలోని మిగిలిన మూడు పాదాలు కూడా చదవమను మామికి ఉత్సాహం వచ్చింది మరుసటి రోజు మరలా ఠాగూర్ గారిని కలిసి స్వామి చెప్పమట్ చెప్పమన్నట్లు మిగిలిన మూడు పాదాలు చదవమని కోరింది ఠాగూర్ నేను అన్నమాటలు వారికిందుకు చెప్పావు అని మిగిలిన మూడు పాదాలు గుర్తుకు తెచ్చుకున్నారు వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞా రూపనిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అని మననం చేసుకుని స్వామివారు మహాత్ములు వారిని దర్శించుకుంటాను అన్నారు ఠాగూర్ ఠాగూర్ గొప్ప సాహితీవేత్త శ్రీవద్య ఉపాసకులు కానీ పరమాచార్యవారు నడయాడు దైవం